78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా వినూత్న ఆలోచనలతో 10 కిలోల పప్పు ధాన్యాలతో 10 అడుగుల రెపరెపలాడే భారీ మువ్వెన్నెల జెండాను 2 రోజులు శ్రమించి అత్యద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన భారతదేశం అన్నారు. ఏ తల్లి నిలుగన్నదో ఆ తల్లినే కన్నభూమి గొప్పదన్నారు. అటువంటి భరతభూమి చిత్రాన్ని నా కళతో ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనలతో చిత్రించి ఆ తల్లి రుణం తీర్చుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. కాషాయానికి ఎర్రపప్పు, తెలుపుకు బియ్యం, ఆకుపచ్చకు పెత్తరపప్పు వాడాలని తెలిపారు.